అందరికీ నమస్కారం వేసవి మొలకెత్తిన విత్తనాలు చెడిపోకుండా బాగా రావాలంటే ఎలా తయారు చేసుకుంటే బాగుంటుందో ఈరోజు తెలుసుకోబోతున్నాం మనందరికీ కూడా గింజలు అన్నిటికంటే ఎక్కువ పోషక విలువలున్న ఆహారాలని తెలుసు కానీ ఆ గింజల్ని నానపెట్టుకు తిన్నా అట్లా ఎండిన వాటిని ఉడకబెట్టుకుని వండుకు తినేసిన పోషకాలు అందులో ఎంత ఉన్నాయో అంతెళ్తాయి లేకపోతే కొన్నిట్లో అంత ఉన్నదానికంటే కొంచెం తగ్గుతాయి కానీ ఆ గింజల్ని మొలకట్టినప్పుడు అందులో పోషకాలు అనేవి డబుల్ అవుతాయి ఎంతెత్త గింజ చెట్టు అవ్వాలన్నప్పుడు దానిలో ఉండే బీజం ఇక గాలి నీరు ఇవన్నీ తగిలేసరికి ఇక అక్కడి నుంచి రూపాంతరం చెంది పెరుగుతాయి అందుకని రెండు ఎండు గింజలకి ఒక మొక్కొచ్చిన గింజ సమానం అవుతుంది అంటే అంత బాగా పోషకాలు పెరుగుతాయని మనందరికీ తెలుసు తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితిలో తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను అందించే నెంబర్ వన్ ఆహారం మొలకెత్తిన విత్తనాలు అంచేత అలాంటి మొలకెత్తిన విత్తనాలు మన సంవత్సరం పొడవునా మానకుండా ఆపకుండా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎప్పుడన్నా ఆదివారం రోజున ఒకరోజు వదిలేసినా ఇతర రోజుల్లో తినాలి కానీ వేసవికాలం చాలామంది వేడి తీవ్రతకి గింజలు సరిగా మొలక రావు వచ్చినా సరే వాసన వచ్చేస్తుంటాయి మొలక వచ్చి కూడా మాడిపోయినట్టు నల్లగా అయిపోయి అసలు ఎదగదు మొక్క అలా ఉంటాయి మరి ఇలాంటప్పుడు నాకు మొలకలు రావట్లేదు వేసవ కాలం అని వీళ్ళు మానేసి వేరే టిఫిన్లు తినే ప్రయత్నం చేస్తారు అలా జరగకుండా మొలకలకి మరి బాగా రావాలి అంటే వేడికి ఇబ్బంది అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మీరు వేసవ కాలం కూడా కొంచెం గింజల్ని బాగా కడగాలి అంటే మనం మామూలుగా పన్నెండు పదమూడు గంటలు పెడతాం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఐదారు గంటల సమయాల్లో గింజల్ని విడివిడిగా నీళ్ళలోసి నానపెట్టండి కప్పులో నీళ్లు పోసి ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క కప్పులో సపరేట్గా నానపెట్టండి పన్నెండు పదమూడు గంటలు నానిన తర్వాత రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయంలో నీళ్ళల్లోంచి గింజల్ని తీసి బాగా నాలుగైదు సార్లు కడగండి పారం వసేయండి చచ్చు పుచ్చు గింజలు ఇట్లాంటివన్నీ తొలగించేసేసేయండి గింజల పైన ఉండే మట్టి దుమ్ము క్రిములన్నీ శుభ్రంగా పోతాయి వేసవ మాత్రం ఇక గింజల్ని మీరు నీళ్ళని వాచ్ చేశాక ఒకసారి శుభ్రంగా ఫ్యాన్ వేయొద్దు ఒక ఐదు పది నిమిషాలు అట్లా పలచగా ప్లేట్లో పోసి ఉంచండి కొంచెం చెమ్మ పైది ఆరాలి ఫ్యాన్ వేసి ఇతర రోజుల్లో ఉంచవచ్చు కానీ వేసవ అరగంట గంట ఫ్యాన్ వేసి ఉంచటం మంచిది కాదు ఒక పావు గంట పది నిమిషాలు అట్లా ఊరికి ఆరపెడితే గింజల పైన ఉన్న తడి పోతుందనమాట ఆ తడి ఉంటే కొద్దిగా ఒక్కోసారి వస్తాయి కాబట్టి ఆ పోవటం కోసం ఫ్యాన్ వేస్తే గింజ లోపల పీల్చుకున్న నీరు కూడా కొంత ఆవిరవుతుంది కాబట్టి అది ఆవిరవ్వకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇతర రోజుల్లో మనం చలి వర్షాకాలంలో ఏం చేస్తాం గింజల్ని ఆరపెట్టి ఒక అరగంట నుంచి గంట సేపు ఫ్యాన్ వేసి ఉంచుతాం అప్పుడు బాగా వస్తాయి కానీ వేసవికాలంలో మాత్రం ఒట్టిగా పది నిమిషాలు పావుగంట అట్లా ఆరపెట్టేసి తర్వాత ఈ గింజల్ని తీసుకెళ్ళి మూట కట్టేసుకుంటారు చిల్లుల బాక్సుల్లో కొంతమంది పెడతారు కొంతమంది మూట కడుతుంటారు ఏ రకానికి ఆ రకం సపరేట్గా గుడ్డలో మూట కట్టండి ఇతర రోజుల్లో అయితే ఈ మూటలు ఎక్కడన్నా బయట అట్లా పెట్టేస్తాం ఏ డైనింగ్ టేబుల్ మీద ఎక్కడో చోట అట్లా పెట్టేస్తాం కానిప్పుడు వేసవ కాలం కాబట్టి ఈ వేడి గాలి ఇళ్లల్లో ఉంటుంది బిల్డింగులు గదులన్నీ వేడెక్కిపోతాయి కాబట్టి ఆ వేడికి అక్కడ ఉండేసరికి గింజల్లో ఉండే నీరంతా కూడా ఆవిరైపోయి మొలక బయటికి గ్రోత్ రావటానికి నీరు చాలక మొలక తక్కువ వస్తుంది వచ్చిన మొలక కూడా మాడిపోతుంది అనమాట ఈ మూటలు కట్టిన వాటినో లేకపోతే చిల్లులు బాక్సులు వేస్తే ఆ బాక్సులను కానీ ఈ కాలంలో ఏం చేయాలంటే మీకు ఒక మట్టి పాత్ర ఏదన్నా ఉందనుకోండి అలాంటి పాత్ర లోపల ఈ మూటలు పెట్టేసేసేయండి మూత పెట్టేసేసేయండి ఆ మట్టి పాత్రకు చుట్టూరు కొంచెం గుడ్డ కట్టండి దానికి నీళ్లు పోయండి అంటే వేడి ఏదున్నా కానీ రూమ్లో ఉన్న ఆ వేడి మూటకు తగలదు ఇతర రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందో ఆ వాతావరణం మనం వాటికి కలిగించినట్లు అవుతుందన్నమాట అంటే మన వంట చేసుకునే మట్టి పాత్రలు కానీ పెరుగుతోడు పెట్టుకునే పాలు తోడు పెట్టుకునే మట్టి గిన్నెలు ఏవో ఉంటాయి కదా అవి పెట్టుకుంటే మంచిది అనమాట అలాంటి వాటిలో పెట్టుకోవటం గుడ్ చుట్టూరు గుడ్డ చుట్టేసేయటం దాన్ని ఎప్పుడన్నా రెండు మూడు సార్లు తడుపుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఉంచుకుంటే ఇది మంచి పద్ధతి అదిలో చిల్లుల బాక్సులైనా పెట్టుకోవచ్చు మూటలైనా అట్లా పెట్టుకోవచ్చు ఇలా నైటు మూట కట్టేసి ఈ మట్టి పాత్రలో పెట్టేసి ఉంచితే వన్ అండ్ హాఫ్ డే ఉంచాలి నైట్ నుంచి రేపు రొద్దును తీయకూడదు ఎల్లుండి ప్రొద్దున వరకు అట్లా ఉంచండి ఒకవేళ కొంచెం వేడి అని అంటే ఇంకా కొంచెం నీళ్లు చాలలేదు మొక్క కొద్దిగా మాడినట్టు గ్రోత్ సరిగ్గా రావట్లేదంటే మూట పైన ఊరికే ఇట్లా నీళ్ళు చేతులు తడిపే చేతులు తడిపిన తుప్పర్లు ఏమైనా ఉంటాయి కదా ఇట్లా మూట పైన ఇట్లా చల్లండి ఊరికే కొంచెం అంతే అట్లా చల్లేసి మళ్ళీ పెట్టేయండి మధ్యాహ్నం మూట మాత్రం విప్పకండి విప్పితే లోపల హీట్ దెబ్బతినిపోతుందనమాట మొక్కలు సరిగా రావు ఇట్లా గనక మనం చేసుకుంటే వేసవికాలం మొలకలు బాగా వస్తాయి వేడి తగలకుండా ఉండాలి అదే ఇతర దేశాల్లో చల్లగా ఉండే దేశాల్లో మొలకలు రావాలనుకోండి ఈ మూటల్ని తీసుకెళ్ళి ధర్మోకోల్ బాక్సుల్లో పెట్టేస్తే బయట చల్లదనం లోపలికి వెళ్ళదు కాబట్టి ఆ లోపల హీట్కి మొలకలు బాగా వచ్చేస్తాయి అనమాట అప్పుడు అలా చేయాలి ఇప్పుడు ఇలా చేయాలన్నమాట అంటే మనకు న్యాచురల్ కూలింగ్ అట్లా ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది ఈ మొలక వచ్చిన గింజలు మిగులుతాయి ఒక్కొక్క రోజున లేదా ఒక్కొక్క రోజు తినటానికి లేక వదిలేస్తాం అలాంటప్పుడు ఈ మొలకల్ని మీకు ఫ్రిజ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇతర రోజుల్లో అయితే బయట ఉంచితేనే మొలక పొడుగా ఇంకా పోషకాలు పెరుగుతాయి కానీ వేసవకాలం బయట అసలు ఉంచుకుంటే మిగిలిన మొలకలన్నీ ఎండిపోతాయి మొలక మాడిపోతుంది చెడిపోతాయి అందుకని అంత విలువైన పోషకాలున్న మొలకల్ని పాడు కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉన్న పోషకాలు ఉంటాయి కానీ పెరగటం ఆగిపోతాయి అన్నమాట అది నష్టం రాదు కానీ లాభం పెరగదు రెండిటికి తేడా అదనమాట అలా ఉంచుకుని వాటిని మీరు తినొచ్చు అనమాట ఒకవేళ ఎప్పుడన్నా ఒక్కొక్క రోజు ఎక్కువ కట్టేసుకుని కుదరట్లే చెడిపోతుందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండో రోజైనా తినొచ్చు మిగిలినప్పుడు దోషమే ఉండదు కాకపోతే కాలం ఒక నలభై ఐదు రోజులు అరవై రోజుల పాటు ఇట్లా శ్రద్ధ తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఇబ్బందులు అనేవి అనమాట ఇలా మొలకలను కట్టుకుని మన అందరం కూడా వేసవకాలమైన ఆరోగ్యానికి వేసవకాలం చలికాలం వర్షాకాలం అని ఉండదు కదండి సంవత్సరం పొడవునా మనం ఆరోగ్యంగా ఉండాలంటే సంవత్సరం పొడవునా మంచి ఆహారాలు తినాలి అలాంటి మంచి ఆలోచన మనందరం చేసి ఫ్యామిలీ అంతా కూడా మొలకెత్తిన విత్తనాలు తినే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ నమస్కారం